తెలంగాణ మంత్రి కేటీఆర్ కు వైఎస్ శర్మిల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఒకవైపు పొగుడుతూనే మరోవైపు విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ లో ఒక వీడియోను కూడా జోడించారు. వనపర్తి పట్టణానికి చెందిన లావణ్య అనే ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని చనిపోతున్నట్లు ఆమె చనిపోయే ముందు తీసుకున్న వీడియోలో చెప్పిందని శర్మిల తెలిపారు. కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలని, ఆ భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలతో పాటు నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపే హృదయాన్ని ఇవ్వాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 191,000 ఉద్యోగాలను భర్తీ చేసే పట్టుదలను కేటీఆర్ కి ఇవ్వాలని శర్మిల ట్వీట్ చేశారు. అంతేకాదు 54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని, విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే మనసుని ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. మీ బాధ్యతను గుర్తు చేసే చిన్న వీడియో కానుక అని శర్మిల వెల్లడించారు.